Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ వర్సెస్ మహాకూటమి, ఆశల పల్లకీలో చంద్రబాబు. ఉత్తరాదిన 5 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాల మీద ఏపీలో రాజకీయ చర్చ మామూలుగా జరగడం లేదు. కూడికలు, తీసివేతలు, బోలెడ లెక్కలతో అధినేత స్త్రీలు బిజీగా ఉన్నారు. ఒక పార్టీ గెలవాలన్నా నేల కరవాలన్నా కూడా రాజకీయ లెక్కలే ఆధారం. ఇక్కడ 2-2 కలిస్తే 4 అని మాత్రం ప్రతిసారి ఆన్సర్ రాకూడదు. మరి అలాంటి లెక్కలలో పండిట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఏపీలో వచ్చే ఎన్నికలు ఎలా జరిగితే గద్దెనెక్కగలం అన్న దాని మీదనే సీరియస్గా ఫోకస్ పెట్టేశారంటున్నారు. ఏపీలో జగన్ పార్టీకి 2019 ఎన్నికలలో ఏకంగా 50% ఓట్ల షేర్ దక్కింది. ఇక టీడీపీకి నాడు 37%, జనసేన కూటమికి 6%, కాంగ్రెస్ బీజేపీలకు కలిపి 1% ఓటింగ్ వచ్చింది. ఈ లెక్కలు తీసుకుంటే అంతా కలిసినా వైసీపీ ఓట్ల షేర్ దరిదాపుల్లో కూడా రాలేరు. అయితే 5 ఏళ్లకు జరిగే ఎన్నికలలో పాత లెక్క తారుమారవుతుంది. అంటే ఖచ్చితంగా యాంటీ ఇంకంబెన్సీ వైసీపీకి ఉంటుంది. అలా చూసుకుంటే ఖచ్చితంగా 5-10% దాకా ఓట్ల శాతం ఆ పార్టీకి 2024 నాటికి తగ్గుతుందని టీడీపీ లెక్కలు వేస్తోంది. అయితే 2014 వైసీపీ దాదాపుగా 45% ఓట్ల షేర్ వచ్చింది. అయితే 2024 వైసీపీకి దాదాపుగా 45% ఓట్ల షేర్ వచ్చింది. అంటే అది నికరం అనుకున్నా కూడా అన్ని పార్టీలు కలిసికట్టుగా పోటీ చేస్తేనే వైసీపీని ఓడించగలమని చంద్రబాబు మార్క్ స్కెచ్ వేస్తున్నారట. ప్రతి ఒక్క ఓటుని ఒడిసిపెట్టుకుంటేనే తప్ప వైసీపీని గద్దె దింపడం సాధ్యం కాదని కూడా టీడీపీ వ్యూహకర్తలు ఆలోచిస్తున్నారట. అంటే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ వంటి పార్టీలు అన్నీ కలిసి పోటీ చేస్తే 2014 45% పైగా ఓట్ల శాతం వచ్చింది. ఈసారి వామపక్షాలను కూడా కలుపుకొని పోయి మహాకూటమిని ఏర్పాటు చేయాలన్న ప్లాన్ అయితే టీడీపీ అధినాయకత్వానికి ఉంది అంటున్నారు. అంటే అన్ని వైపుల నుంచి నట్లు గట్టిగా బిగించడమే కాదు, వైసీపీ వర్సెస్ అదర్స్ అన్నట్లుగా ఎన్నిక సమరాన్ని తీసుకురావాలనుకుంటున్నారట. ఆ విధంగా అయితే జగన్ వ్యతిరేక ఓటు ఎక్కడా చేయకుండా మహాకూటమికి పడుతుందని భావిస్తున్నారట. టీడీపీ ఇలా నయా స్ట్రాటజీకి దిగడానికి కారణం యూపీ ఎన్నికల ఫలితాలే అంటున్నారు. అక్కడ బీఎస్పీ, కాంగ్రెస్, మజ్లిస్ వంటి పార్టీలు వేరుగా పోటీ చేయడం వల్లనే భారీ ఎత్తున యోగి సర్కార్ వ్యతిరేక ఓట్లు చీలిపోయి మరోమారు బీజేపీ పవర్లోకి వచ్చిందని విశ్లేషించుకుంటున్నారు. మొత్తానికి అటువైపు జగన్, ఇటువైపు అంతా అంటూ 2024 నాటికి మూకుమ్మడి దాడి చేయాలన్నదే చంద్రబాబు గారి మాస్టర్ ప్లాన్గా ఉందట. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.